ఆర్టీసీలో విభజన కొనసాగుతోంది. జూన్ తొలి వారంలో పరిపాలనా కార్యక్రమాలు విడివిడిగా జరిగేలా పంపకాలు సిద్ధమవుతున్నాయి. ఇందుకు సంబంధించిన అంశంపై శీలాబేడి కమిటీ ఇవాళ సమావేశం కానుంది. ఆర్టీసీ ఉన్నతాధికారులు హాజరయ్యే ఈ సమావేశంలో సంస్థ ఆస్తుల పంపకంపై అధికారులతో కమిటీ చర్చిస్తుంది. జూన్ 3 నుంచి ఆర్టీసీలో పరిపాలనా కార్యక్రమాలు విడివిడిగా జరగనున్నాయి. బస్ భవన్ ఏ బ్లాక్ లో ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ, బి బ్లాక్ లో తెలంగాణ ఆర్టీసీ కార్యకలాపాలు నిర్వహించనున్నాయి. కొన్నాళ్లుగా ఆస్తుల పంపకంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తిన నేపథ్యంలో విభజన ఆలస్యమైంది. రాష్ట్ర విభజన జరిగి ఏడాది కావస్తున్నా ఇంతవరకు ఆర్టీసీ విభజన జరగలేదు. ఆస్తుల పంపకంలో తేడాలు రావడంతో షీలాబీడే కమిటీ విభజన ప్రక్రియ పూర్తి చేయలేదు. ఆర్టీసీ ఆస్తులు అప్పులు మదింపునకు గతంలోనే జవహర్ కన్సల్టెన్సీ నివేదిక ఇచ్చింది. ఆస్తులకు సంబంధించి తొలుత రెండు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తింది. 14 ఆస్తులు ఉమ్మడిగా చెందాలని ఏపీ కార్మిక సంఘాల నేతలు, 3 ఆస్తులు మాత్రమే ఉమ్మడిగా, అది 10 ఏళ్ల పాటు మాత్రమే హక్కులు వర్తిస్తాయని తెలంగాణ కార్మిక సంఘాలు వాదించాయి. చివరకు ఈడీ కమిటీ సైతం తార్నాక ఆసుపత్రి, బస్బాడీ బిల్డింగ్ యూనిట్, బస్ భవన్ మాత్రమే ఉమ్మడి ఆస్తులుగా పేర్కొంది. మూడు ఉమ్మడి ఆస్తుల విషయంలోనూ శాశ్వతంగా తాత్కాలికంగా అంటూ రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తాయి. అప్పట్లో జవహర్ కన్సల్టెన్సీ నివేదికను ఆమోదింప చేసుకునేందుకు బోర్డు మీటింగ్ ఏర్పాటు చేయగా తెలంగాణ కార్మిక సంఘాల నేతలు బహిష్కరించారు. అప్పటినుంచి బోర్డు మీటింగ్లో ఆస్తుల తాలూకు కన్సల్టెన్సీ నివేదిక ఊసేలేదు. అయితే తాజాగా ఆర్టీసీని పరిపాలనా పరంగా విభజించారు. మే 14 నుంచే రెండు ప్రభుత్వాలు వేరువేరుగా పరిపాలన నిర్వహిస్తున్నాయి. విభజన ప్రతిపాదనలు వేగంగా సిద్ధం చేయాలని ఇప్పటికే అధికారులకు ఆర్టీసీ ఎండీ ఆదేశాలు ఇచ్చారు. జూన్ 1లోపు విభజన ప్రణాళిక ప్రతిపాదనలు సిద్ధం చేసే పనిలో అధికారులు బిజీగా ఉన్నారు. ఇవాళ జరిగే అధికారుల భేటీలో ఆస్తుల పంపకంపై ఉన్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయని అధికారులు అంటున్నారు.